ఒక్కోసారి మరి ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఆ యొక్క ర్యాంకుల విషయంలో అంటే వీరికి ముందు ర్యాంక్ కానీ తర్వాత ర్యాంక్ కానీ వీరికి ఎన్ని మార్కులు వచ్చాయి అన్న క్రమంలో ఒకవేళ ఈ యాక్ట్ ఏ విధంగా వారికి సహకరిస్తుంది అంటారు? చూడండి, ఇది విద్యార్థులకు సంబంధించింది. ఇమీడియట్ గా చేసుకోవాలి. ద మూమెంట్ వాళ్ళు పాస్ అయిన మూమెంటే ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే, ఒక ఇది గనక ఒక 30 డేస్ 20 డేస్ ఎప్పుడో వేసుకుంటాను అని అంటే దాని వ్యాలిడిటీ అంతా ఉండదు. మీకు కోర్టు ప్రకారం వెళ్ళాలన్నా, లేకుంటే రేపు మీరు భవిష్యత్తులో నాకు ఈ ర్యాంకు తక్కువ వచ్చింది, ఈ సమాచారం నేను సేకరించింది, నా దిక్కు ఉంది అనుకున్నప్పుడు మీరు ఇమీడియట్ గా వేసుకుంటే వ్యాలిడిటీ అన్నది ఎక్కువ ఉంటది. సో ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ కి మీరు వేసుకుంటున్నారా, లేకుంటే యూనివర్సిటీకి వేసుకుంటున్నారా, ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలి, ఏ ఆఫీసర్ కి, అంటే బేసికల్ గా ఎట్లుంటది అని అంటే దీంట్లో బోర్డ్ ఆఫ్ సెకండరీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, మళ్ళీ బోర్డ్ ఆఫ్ మనకి యూనివర్సిటీది అన్నది ఎక్కువగా వస్తుంది. సో దీన్ని ఉద్దేశం తీసుకొనే మనము అప్లై చేసుకోవాలి. ఏ ఆఫీసర్ ఎక్కడ ఉన్నా గానీ ఆర్టీఏకి సంబంధించిన ఆఫీసర్ స్పెషల్ గా ఉంటారు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ విద్యార్థులు అడిగే ప్రశ్న కూడా చాలా సింపుల్ గా ఉండాలి, కాంప్లికేటెడ్ కాదు. వాళ్ళకి ఎందుకు రాలేదు ప్రశ్నని, నువ్వే ప్రశ్న వేస్తున్నావు, మళ్ళీ అధికారిని కూడా నువ్వు ప్రశ్న వేయద్దు. ఎప్పుడు దేనికి ఎందుకు అసలు మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు, మీకు ఏంటిది అన్న ఒక క్వశ్చన్ ఇయర్ అనేది దాంట్లో ఉండకూడదు. క్వశ్చన్ ఇయర్ ఇట్ షుడ్ బి అట్ ద లా, అంటే మీరు కోర్టుకు అప్లై చేసేటప్పుడు ఇతను ఈ యాక్షన్ తీసుకోలేదు, ఇతను ఈ యాక్షన్ తీసుకుని నన్ను ఇబ్బంది పెట్టిండు, అలాంటి కోర్టు నుంచి పోలీస్ స్టేషన్ కి సంబంధించింది ప్రశ్నలు ఇక్కడ వేయడానికి కొంచెము దాని ఆన్సర్స్ రావు. వాళ్ళకు ఓన్లీ నాకు నా ఈ పలానా వ్యక్తికి అన్ని మార్క్స్ వచ్చినాయి, పలానా వ్యక్తి పేరు ఏంటిది పలానా అని 2-3 ప్రశ్నలు, అంటే ప్రశ్నకి ఒక ఈజియెస్ట్ మెథడ్, హీ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ఇట్. క్లమ్జీగా 2-3 ప్రశ్నలు ఒకటే దాంట్లో వేసేసి నువ్వు ఇచ్చేసాయి అంటే మాత్రం అది విద్యార్థులకు అది నిరుపయోగంగా ఉంటది. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ కి ఎందుకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఏ పేపర్ లో ఇతనికి వచ్చింది, ఇది ఒకటే ప్రశ్న వేసింది అనుకోండి, యూ విల్ నాట్ గెట్ ద ఆన్సర్. సిక్స్, ఈ వ్యక్తి పేరు పలానా వ్యక్తి పేరు సురేష్, పలానా వ్యక్తి పేరు సురేష్, హాల్ టికెట్ నంబర్ ఇది, ఇతనికి 6 సబ్జెక్ట్స్, ఈ 6 సబ్జెక్ట్ లో మళ్ళీ సెకండ్ క్వశ్చన్ లో ఈ 6 సబ్జెక్ట్స్ లలో సైన్స్ లో ఎన్ని వచ్చినాయి, సోషల్ లో ఎన్ని వచ్చినాయి, ఇంగ్లీష్ లో, మీకు డౌట్స్ దేంట్లో ఉంటే దాన్ని మాత్రమే ప్రశ్నించాలి. మీరు ఓవరాల్ లో అడిగిండ్రు అనుకోండి, ఓవరాల్ లో యూ నాట్ బెనిఫిటెడ్, ఓవరాల్ లో నీకు ఆల్రెడీ నీకు న్యూస్ పేపర్లు వచ్చింది అని, నేను ఓవరాల్ లో మొత్తం న్యూస్ పేపర్లు ఇచ్చింది మళ్ళీ నేను ఇచ్చేది ఏముంటది, ఆ లేదు ఈయన సంగతే చెప్తాను, లేకుంటే ఇతన్ని ఏదో అంటే ఒక గ్రజ్ మూమెంట్ లో కనుక మీరు ఆర్టీఐని అప్లికేషన్ చేస్తే దట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్. ఇవ్వరు సమాచారాన్ని, వాలిడ్ దేనికోసం అప్లై అంటే నీకు సమాచారాన్ని తీసుకొని నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, జస్ట్ టు నో ద ఫ్యాక్ట్ ఆర్ టు డూ సంథింగ్ ఆన్ ఇట్, వర్కబుల్ ఉండాలి. తెలుసుకొని వదిలిపెట్టేస్తాను, ఏదో తెలుసుకోవాలి నేను అన్నది కాదు అక్కడ ఇంటెన్షన్. నువ్వు సమాచారాన్ని తెలుసుకోవాలి, నీకు ఎందుకు పనికొస్తుంది అన్నది కూడా నీకు ఒకటి అర్థం అనేది ఉండాలి. లేదు ఓవరాల్ గా పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద నువ్వు నేను పలానా వ్యక్తి ద్వారా నేను వేస్తున్నాను, ఈ వ్యక్తికి ఎంత వచ్చింది, ఈ వ్యక్తికి అన్యాయం జరిగింది అన్నది నువ్వే ఆన్సరబుల్ గా కింద ఇవ్వకుండా, ఈ వ్యక్తికి ఈ సబ్జెక్ట్ లో ఇంత మార్క్స్ వచ్చినాయి, ఎంత మార్క్స్ వచ్చినాయి, నువ్వే ఇంత మార్క్స్ వచ్చినాయి అన్నది ఇవ్వకూడదు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే నీ కూడా మళ్ళీ అంటే కాంట్రారీగా నువ్వు ఎవరు ఇంకోళ్ళకి ఎంత మార్క్స్ వచ్చిందని అడుగుతున్నావు కాబట్టి ఆ వ్యక్తి పేరు కూడా రాయి, ఆ వ్యక్తి హౌస్ టికెట్ నంబర్ కూడా రాయండి. కంపారిజన్ చేసుకోవడానికి వాళ్ళు వాళ్ళు టోటలిటీలో ఇస్తారు, పలానా సురేష్ కి 10 వచ్చింది 10%, పలానా నరేష్ కి ఇంత వచ్చింది, అంటే యూ విల్ బి కంపారిజన్, అతని హాల్ టికెట్ నంబర్ రాయి, అతని సబ్జెక్ట్ రాయి, ఇతని హాల్ టికెట్ రాయి, ఇతని సబ్జెక్ట్ రాయి, 2 ఆర్టీఐ నీకు ఇష్టం అయితే నువ్వు ప్రశ్నలు 1, 2, 3, 4, 5 రాసుకుంటూ పలానా వ్యక్తి పలానా వ్యక్తి హాల్ టికెట్ నంబర్ తో సహా రాయాలి, రాస్తే నీకు తప్పకుండా వస్తుంది. బట్ ఇట్ షుడ్ బి ఆర్టీఐ అని ఆఫీసర్ టు ది ఆఫీసర్ ఆర్టీఐ అని పెట్టాలి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్,
దాని మీద ఆర్టీఐ ఆఫీసర్ కి రాస్తేనే అది దాని వాళ్ళు సమాచారం ఇవ్వగలుగుతారు. వేరే వాళ్ళకి రాస్తే టు ది డిఓ లేకుంటే ఇంకెవరికెవరికో రాసింది అనుకోండి, ఆ సెక్రటరీకి వాళ్ళకి వీళ్ళకి రాస్తే దే విల్ నాట్ ఈవెన్ ఫార్వర్డ్ ఇట్. మళ్ళీ 30 రోజులు మీకు 30 డేస్ మీకు అప్పీల్ కి ఉంటది. సో డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ అప్పీల్ ఉంది, స్టేట్ నుంచి సెంట్రల్ అప్పీల్ ఉంది. సో మనము మీకు ఇక్కడ మీకు న్యాయం జరగనట్టయితే మీకు స్టేట్ వాళ్ళు అడుగుతారు మీరు ఇతనికి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, 30 డేస్ లో మీరు అప్పీల్ వేసుకోవాలి. ఈ 30 డేస్ లో ఇక్కడ కూడా మీరు అంటే స్టేట్ ది కమిషన్ కనుక మీకు రైట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ గా లేనట్టయితే మీకు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కి వెళ్ళచ్చు. సో అక్కడ అక్కడ ఫైనల్ అన్నట్టు. సో వీ షుడ్ నాట్ అంటే అయ్యో నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాలేదు నేను చాలా ఇదైపోయినా కుంగిపోయి దాన్ని బేస్ చేసుకొని నేను చచ్చిపోతా అని చెప్పేసి మాత్రం సూసైడల్ టెండెన్సీస్ మాత్రం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. విద్యార్థులు చాలా స్పష్టతతో ఉండాలి, ఎందుకంటే అది జీవితం. ఒక ర్యాంక్ కోసం మనం జీవితాన్ని మనం బలి చేసుకోవాల్సిన అంత అవసరం లేదు. ద మార్క్స్ ఆర్ ఓన్లీ టు గివ్ యూ మెంటల్ ఎబిలిటీ ఎంత ఉన్నదని చెప్పడానికి తప్ప జీవితం బ్రతకడానికి కాదు. బాగా మార్క్స్ వాళ్ళు బ్రతికిందని ఏం లేదు, బాగా మార్క్స్ రాని వాళ్ళు కూడా కోట్లు సంపాదించుకొని చాలా పెద్దవాళ్ళు అయిపోయిన చాలా విధిగా బ్రతకచ్చు. ఓన్లీ ద థింగ్ ఇస్ మెంటలీ ప్రిపేర్ కావాలి. ఐఎమ్ ఓకే విత్ ఎవ్రీథింగ్, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా ఓకే రాకున్నా ఓకే, బట్ ఇన్ఫర్మేషన్ వస్తే ఐ కెన్ డూ బెటర్ థింగ్ అన్నది అది ఆప్షన్ పెట్టుకోవాలి. బట్ నర్వస్ కావద్దు, ఇది నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు అన్నది అయితే నర్వస్ కావద్దు. చదువు సంస్కారాన్ని నేర్పుతుంది కానీ చదువు మన జీవితాన్ని బలి చేయాలన్నది అని ఎప్పుడు నేర్పదు. కాబట్టి విద్యార్థులు అనేది మీరు కృషి చేసిండ్రు రాసిండ్రు పాస్ అయినరు, మీరు ఇన్ఫర్మేషన్ చేయడానికి యూ హ్యావ్ ఎవ్రీ ఎలిజిబిలిటీ అండ్ ఫండమెంటల్ రైట్స్ మీకు కంపల్సరీ ఉన్నది. ఆర్టికల్స్ కూడా మనకు అదే విధంగా చెప్తున్నవి. సో ఎవరు కూడా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది పాస్ అయినామని చెప్పేసి, సో దాంట్లో పరీక్ష బాగా రాయని వాళ్ళకు బాగా మార్క్స్ వచ్చినాయంటే పోయిన ఎగ్జామ్స్ లలో బాగా రాసి ఉండొచ్చు. వాళ్ళ మొత్తం కూడా టోటాలిటీని చూసి పోయినసారి రాసిన ఎగ్జామ్స్ చూసి ఈసారి పాస్ చేస్తుండొచ్చు. సో ఇప్పుడు రాసిన ఎగ్జామ్స్ లలో మీరు తక్కువ రాసి ఉండొచ్చు. నాకు తక్కువ రాసినా లేదా రీవాల్యుయేషన్ వెళ్ళండి, రీవాల్యుయేషన్ లో కూడా మీకు తక్కువ వచ్చినట్టయితే మళ్ళీ రాసుకునే అవకాశం ఉంటే మళ్ళీ ప్రయత్నం చేయండి. వద్దు అని అనుకుంటే ఇంకో దానికి జంప్. సి దిస్ ఈస్ అ లైఫ్, దిస్ ఇస్ నాట్ అన్ ఎండింగ్ పాయింట్. అందుకనే మనం ఎప్పుడు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ని మనం రైట్ టు యాక్ట్, ఇట్ ఈస్ ద మన గవర్నమెంట్ కానీ మనకు మన ప్రజలకు మన భారతదేశానికి సంబంధించి మనకు ఈ యాక్ట్ ఉంది. సో దిస్ ఈస్ ఓన్లీ టు ఏంటంటే జస్ట్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ టు నో ఇట్ సంథింగ్ మన దేశంలో ఇలా జరుగుతుంది, మనం ఇలా చేసుకుంటే ఇంకా మెరుగుగా ఎంత చేస్తే బాగుంటది అన్నది ఇన్ఫర్మేషన్ పనికొస్తుంది. సో అలాంటిది ఈ ఒక భావనతోనే ఇది ఏర్పాటు చేయబడ్డది ఈ యాక్ట్. కాబట్టి అందరికీ సముచిత సమాచారము భారతదేశంలో జరుగుతున్న ప్రభుత్వ పరిస్థితులను తెలుసుకోవడానికి ఇది ఒక మెట్టు. సో దీన్ని మనం తెలుసుకోవడానికి అనుకునే విషయాన్ని మనం బలి చేసుకోవాల్సిన అంత అవసరం లేదు. సో స్టూడెంట్స్ కూడా దే హావ్ ఎలిజిబిలిటీ టు అప్లై ఫర్ ఇట్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.